చిన్నీ ఎక్కడ నాకు ఉన్నిళ్ళు చూసుకోవడానికే సరిపోతున్నాయి. ఇంకా చిన్నీళ్ళు ఎక్కడ నా బొంద? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో చిల్లర ఇవ్వు. లేదు సార్. లేదంటే అలాగే చిల్లర వేసుకుని రావాలి కదా. రే రే రే, అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చిన్నీళ్ళు అంటే నీ సెకండ్ సెటప్ కాదరా? మరి చిన్న ప్లస్ ఇల్లు ఇజ్ ఈక్వల్ టు చిన్నీళ్ళు గుణసంధి. ఆ ఈ ఊర్లకు అవే అచ్చులు. సవర్ణముగా పరమగున్నప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశమవును. ఇది సవర్ణ దీర్ఘ సంధి. త్రికం మీద అసంయుక్త హల్లులకు ద్విక్తం బహుళంగా వస్తే ఇది త్రిక సంధి. గిన్నె సందులు చూసినా గానీ గిల్లాంటి సంధి నేను ఎక్కడా చూడలే. లేవంటే కుదరదయ్యా, 5 రూపాయలు కోడిగుడ్డు వస్తుంది, పాలల్లో కలిపి తాగొచ్చు. చూడిత్తా ఆ భాషని కూడి చేస్తున్నాడు. రే భాషని బ్రతికించండి రా. సందులు అంటే వీధులు కాదరా, తెలుగు వ్యాకరణమరా ఫూల్. ఓ ఫూల్ అంటే స్విమ్మింగ్ పూల్. చిల్లర లేకపోతే ఇలాంటి చిల్లర గోడలే వస్తాయి మరి ప్రతి ఆటోడి. ఫూల్ అంటే ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్ కాదరా? మరి ఎదవా అని అర్థం. ఓ ఎదవా అంటే మొగడు చచ్చిపోయిన తర్వాత చేస్తారు అదే కదా. ఎంత టైం అయినా నువ్వు చిల్లరిచ్చి వరకు కదలను. సాంఘిక సమాజంలో సగటు మనిషి కన్నా తక్కువ తెలివితేటలు ఉండేవాడిని ఎదవా అంటారు. నా దగ్గర ఉన్నది ఒక్క క్వార్టర్. ఈడు సమాజం సాంఘికం అని సామాన్యుడు సినిమా డైలాగులు చెప్తాడు. సిస్టర్ అంటే నేను చెప్తా నేను ఉన్నానుగా. సగటు అంటే యావరేజ్. గణిత శాస్త్ర ప్రకారం సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసి అంటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. పెళ్లిపందిరి హీరోయిన్ కదా. రే రాసి అంటే హీరోయిన్ కాదురా. కాదా. క్వాంటిటీ. భౌతిక శాస్త్ర ప్రకారం పదార్థ పరిమాణాన్ని రాసి అంటారు. పదార్థం అంటే దేవుని దగ్గర పెడతారు అదే కరెక్ట్. అంతే. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళి చిల్లర పెట్టరా. సరే. రే నువ్వు బడికే అనుకున్నావు, గుడి కూడా పోవరా? పోను. దేవుడికి పెట్టేది ప్రసాదం రా, పదార్థం కాదు. బడికి పోతే గింత టార్చరా? బడికి పోందే న్యాయమైంది. నేను ఎందుకు బడికి పోలేదు నువ్వు క్లారిటీగా తెలుసుకోవాలి. మా నాన్న తెలుగు మీడియం బడికి పోమన్నాడు. నో సారీ అంది మై మామ్. నా చదువు కోసం ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఆ లొల్లి నుంచి తప్పించుకోవడానికి ఈ గల్లీలన్నీ తిరుగుతూ తాగిపోతున్నాయినా. ఏంది ఇందాక నుంచి చూస్తున్నా సందులు గొంతులు లొల్లి అని పిచ్చ క్లాస్ ఇస్తున్నావు అంటే నువ్వు తెలివికల్లోనివి? నేను అన్ఫిట్ గానా? నువ్వెంత తెలివికల్లోనివో నేను టెస్ట్ చేస్తా. ఒక ఫుల్లులో ఎన్ని ఆఫ్లు ఉంటాయో తెలుసా? ఒక ఆఫ్లో ఎన్ని క్వార్టర్లు ఉంటాయో తెలుసా? ఒక క్వార్టర్లో ఎన్ని పెక్కులు ఉంటాయో తెలుసా? అసలు పెక్కు విలువ తెలుసా? తెలీదు. తెలుసుకోవాలి. ఒక పెగ్గులో వాటర్ పోసుకొని తాగితే ఓ టేస్ట్ వస్తుంది, సోడా పోసుకొని తాగితే ఇంకో టేస్ట్ వస్తుంది. నీకు సీక్రెట్ చెప్పనా? పెగ్గులో కూడా షుగర్ పోసుకొని తాగే కెపాసిటీ నాకు ఒక్కడికే ఉంది. అసలు ఏంట్రా నీ బాధ? 100 రూపాయలు కావాలి. 500 ఉంది, 400 చేంజ్. ఓ 500 నో చేంజ్ నో ప్రాబ్లం. నువ్వు నన్ను 5 టైమ్స్ కలిసిన ఫీల్ అవుతా. థ్యాంక్ యూ. బాయ్. ప్రభువా ఈ పాపిని 5 టైమ్స్ క్షమించు ప్రభువా. రే మనిషి అన్నాక కొన్ని ఫీలింగ్స్ ఉండాలిరా. ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను నేను నేను. సెల్ఫిష్ గా ఉండకూడదురా. అయిపోయిందా? ఇక మూసుకోడాపోరా ఎంగ పోయిరునల సార్ ఇంకదాండా వందావును అప్ప పాతులే మాపులే ఫోటో ఆడ తగిలిచ్చు వచ్చిన వాళ్ళల్లా చూసి సమాచారం మనకి ఇచ్చి పూడుస్తాడు. సరే అసలు మాపుల తొందరగా ఎక్కువ మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరా? అప్పుడప్పుడు నాకు నేనే దొరకవు. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎదుకన్నా ఏమైంది? లవ్ చేసా? లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా?
నా ప్రేమలో మంటలు మంటలు రేపా. సురేఖ ప్లీజ్ కమ్ అవుట్. రాత్రిపూట ఏమిట్రా ఈ గొడవ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నౌ టెల్ మీ, నా లవ్ ని ఎందుకు కాదాను? దీనికోసమేనా? వెళ్ళిపోమని చెప్తున్నానా? ముందు నువ్వు వెళ్ళు. ఈ రోజు నాకు అగ్ని పరీక్ష జరగాలి. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఐ లవ్ ఫర్ యూ. తాగుబోతుమా నీ శ్రాంతం పెట్ట. నీ పిండా కూడా తగలయ్యా. ఇల్లు తగల పెట్టేస్తావురా. బామగారు నన్ను చెప్పిస్తున్నారండి. బామగారు నన్ను చెప్పించడం కాదు, ఆ మంటలు ఆపండి. పైన అమ్మడి అమ్మా, లవ్ చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలటేసేవా? ఎస్, నా ప్రేమలో ఉన్న ఫైర్ అలాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు? హలో బ్రదర్, మీ లేడీస్ కొంచెం చెప్పు. హార్ట్ హార్ట్ అవుతుంది కదా. హలో సురేఖ. ఒరే విధవా, నీ గురించి ఊరంతా గాలిస్తుందిరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా ఇల్లు శాంతం తగలెట్టేసావు కదరా. ఎస్, నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇది కాకపోతే ఇంకోటి నీకు తాజ్మహల్ కట్టిస్తా. సెంటు భూమికి దిక్కులేదు కానీ తాజ్మహల్ కట్టావేట్రా నువ్వు? సెంటు భూమి ఎందుకు సురేఖ? నువ్వు ఓకే అంటే నా గుండెలో తాజ్మహల్ కట్టిస్తా. దాన్ని ఎవడు కబ్జ కూడా చేయలేడు. అది కాదు బ్రదర్, తాజ్మహల్ కట్టిస్తా అన్న సాటిస్ఫేవర్ ఏంటి? అసలు లేడీస్ కి ఏం కావాలి బ్రదర్? ఏయ్ నవాబు, కెకెకెకె అనుకుంటూ. అయినా నువ్వేంట్రా అంత సీరియస్ గా ఫేస్ పెట్టావు? రేపు పొద్దున్న ఎలాగో నీ డబ్బు వచ్చేస్తుంది కదా, కొంచెం నవ్వురా బాబు. బాగా కవర్ చేస్తారు. ఐ లైక్ ఇట్. ఆయన లవ్ లున్నోడు ఇలా కాదు బ్రదర్, ఇలా పీక చెప్పాలి కబర్దార్. ఒరే మబ్బే, డైలాగులు అన్ని చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి, ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులు అన్ని గుర్తున్నాయి? యముండా యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి, లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి, అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు. తాగొచ్చాడు ఆయనను, పోయి వచ్చదా అతనితో ఉన్నచో కంపు. నాటకము. హూ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. హౌ ఆర్ యూ కాదు, హూ ఆర్ యూ? ఐ ఆమ్ దుర్యోధన్. కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100-200, 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైన చో, ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలాగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా, ఏం చెప్పు. అంటే సింధు నువ్వు ప్రియా, ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందా దావు కొడుతున్నా, దాన్ని కొట్టలేదు.
ఇదేంట్రా రామా ఇతనితో డేంజర్ ఏం లేదుగా అన్ని నన్ను అడుగుతారేంటి వాడు వందేశాడు వాడిని ఏం అడగరా మీరు వందేశారు నా దగ్గర రాకూడదు ఈ రెండు వాటిలో ఒకటి పట్టుకున్నాము ఏది పట్టుకున్నా కొట్టేది కదా పట్టుకోకపోయినా కొట్టేదన్న అయితే మెల్లగా కొట్టు రాజన్న రాజన్న అన్న మీకు గౌరవమే కదా అది బయట కదా ఇదేంటి నాటకము రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజన్ లో వేరే వేలు పట్టుకున్నాను ఇది ఎవరు శరత్చంద్ర నాకు తెలియని క్యారెక్టర్ నేను ఎయ్యదా ఐ డోంట్ నాకు తెలుసుగా ఐ క్యాన్ నిష్క్రమించను గండము తప్పినది చరత్తులు పెడతావరా చరత్చంద్ర నేను రిజైన్ చేసేదా మరి మంద చిల్లరేసారను నాలుగు కూడా వేయలేకపోతున్నావు దాక్ గొడవ చేయడం తప్పు పద బావా ఎప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది కానీ మంచిలోనే ఎవరు ఎరుకుంటారా నేనేనా అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద ఓకే దుర్యోధన గుడ్ నైట్ అంకుల్ ఎవడ్రా అంకులు సారీ అన్నా చెప్పన్నా మాదాపూర్ వరకు రాగలుగుతావా మరీ సూర్య నేను మియాపూర్ ఎడుతున్నా మాదాపూర్ ఎంత మై ఫుడ్ అనగా నా యొక్క అడుగు ఎక్కెక్కు జరుగు థ్యాంక్ యూ అన్నప్రాసన్ నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు నా ఇంజిన్ మొత్తం ఇటుకేసింది ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది ఆ సంగతి నాకు తెలుసు కానీ ఇంత అర్ధరాత్రి వేళ అదెక్కడ అవుతుందో నీకు తెలుసా నాకు తెలుసు ఇదే రమేశనా ఆటో నువ్వు మూడు కుల్ఫీలు కుల్ఫీయా నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు బటర్ స్కాచ్ కుల్ఫీలునా మనకు కావాల్సిన ముందు కదా అంటే ఈ రోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా ఓహో అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు టెలి సీరియల్ లాగా రోజు వస్తాం అన్నమాట అంతేగా ఆయన మూడు బీర్లు ఎందుకు ఈ ముసలోడు బీర్ దావుడు అవసరమా ముసలోడు ఏంట్రా మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే ఎందుకు పోయ్యా ఆయన ఏజ్ లో ఏలు పెడతావు ఆ కుల్ఫీలు వేయిస్తే మా ఇంజిన్ చల్లర్చుకుంటాం ఆడి ఇంజన్ ఆల్రెడీ ఏందా మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు మరి కుక్కలేదుగా అది నువ్వే మందు ముందుంటే మజా చేయాల్సిందే ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే అప్పటి నుంచి ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళతో అని ఫిక్స్ అయిపోయా Cheers! ఏది నా భార్య ఎక్కడే నా కుమారుడు ఏది నా రాజ్యశ్రీ నేను ఏకాకినా కాదు కాదు సర్వజనులను ఏకాకులే అన్నదమ్ములను అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుదిన్
వెంట వచ్చినది అదే సత్యము అదే యస్సు. ఏందయ్యా నీ కాగ్గోళ, స్థిరం లేని సన్నాసి, అసలు నీకేటి కావాలా? అంకుల్ మాపలే ఎన్నాచమా నాంద అరవింద్ స్వామి పేసరా పొన్ను గడిచిచా. మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోవచ్చు, మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయం ఉండొచ్చు, కానీ మీరు దుడ్డు చేతిలో పెట్టే లోగా వాడిని పట్టుకునే తీరుతా. వెళ్లే దారిలో ప్రతి ఏరియా వెతుకుతా, దొరికాడా చట్నీ చట్నీ చేసి మీ ముందు నిలబెడతా. ఇసుపై ఛాలెంజ్ చేస్తే ఛాలెంజా? ఏ అవసరం అయితే అమర ప్రేమికునిగా మిగిలిపోతా. వస్తున్నా ఛాలెంజ్. నీకు లారీ స్టార్ట్ చేసిస్తా, నువ్వు చెక్కి ఓకేనా? ఇదిగో అబ్బాయి. ఏయ్ ఇంకోసారి అబ్బాయి అన్నావు. సారీ సారీ, మరి నీ పేరేంటి? కిడ్నాపర్ కి కిట్టు ఏంటి? సాఫ్ట్ గా సూట్ అవ్వలేదు బాగా జగపతి. బై ది వే నా పేరు నందీశ్వరి. నీకు మాత్రం మీ బాబు బాగా సూట్ అయ్యింది పెట్టాడు. థాంక్యూ. హలో, ఆ అమ్మాయి కోసం గొడవపడాలని తిరిగేది మీరేనా? నేనే అమ్మాయి. ఇక్కడ టార్గెట్ మీ ముందే ఉంది, రండి కుమ్మేసుకుందాం. ఎక్కడ? నేనే రా లఫోట్. ఎరా ఇది నువ్వు ఆడు ఆడుతున్న డ్రామా కదా? మేం కలిసి ఇది చేయడానికి మేమైనా కంపెనీ పెట్టిన అనుకున్నావా? నాది ప్యూర్ లవ్. అయినా లవ్వా? వీడియో రాంగ్ కనెక్షన్ లో ఉన్నాడు, మనకెందుకులే. లవ్ చేస్తే చంపేస్తారా? మై లవ్ ఇస్ ఎ ఫైర్. ఎవడ్రా బాబు నువ్వు? ఆ బాబు ఈ బాబు, ఏ బాబుతోనైనా పెట్టుకో, ఈ మందు బాబుతో పెట్టుకుంటే మాడిపోతావు. నా ఊర్లో నా పేరు కొమ్మండా, నన్నే కొడతావు రా. నిన్ను గొడవ ఖచ్చితోని ఈ దావుడు ముద్దరేంద్రా. ఎవడరా బాబు నువ్వు నన్ను వాడుతున్నావు? చూడప్పా సిద్ధప్ప. సిద్ధప్ప ఫ్లో కాదు, డైలాగ్ మర్చిపోతా. ఫస్ట్ కాన్సెల్ చెప్తా, ఫస్ట్ కాన్సెల్ చెప్తా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది మందాగదు నేను మందాగుతా, అంతే తేడా. మిగతాది అంతా సేమ్ టు సేమ్ అప్ప. ముందు ఆయన కాదు ఈ నేసేంట్రా. పది ఇరవై ముప్పై నలభై యాభై వంద ఎంత మంది నేను పంపించు, నా కొడుక ఇదే రిపీట్ అయింది. లాస్ట్ పెక్కు మన అయితే ఆ కిక్కే వేరప్ప. ఈ ఐడియా ఎందుకో రిస్క్ లో ఉంది. ఈ వయసులో కాబట్టి రిస్క్ ఎప్పుడు చేస్తాం? నిజమే కానీ గారు బాయ్స్, నా ప్రేమ విషయం గట్టిగా చెప్పాలంటే సంజనాతో పాటు ఇంకా చాలా మంది తెలిసేలా చెప్పాలి, అందుకే టీవీలో చెప్పాలని డిసైడ్ అయ్యాను.
అది కూడా లైవ్ లో. అందరికి ఎందుకు? ఒక సంజనకి తెలిస్తే చాలుగా. ఏ ముసరాడా, యూత్ స్నేహం కోసం ఏదైనా చేస్తది. అరే ఓ ఇంగ్లీష్ మే బోల్తే నై ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డేడ్. కొటేషన్ బాగానే ఉంది, మీరు యూత్ అంటే వినడానికి ఏదోలా ఉంది. అరే మన సూర్య కోసం కుచ్ బి కరేంగే హమ్. యా థ్యాంక్ యూ గైస్, ఈరోజు నా కోసం అందరు వచ్చారు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేద్దాం. ఎస్ ఎస్ ఎస్. స్టూడెంట్స్ ఏంట్రా, మన టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే మూడు టాస్క్లు ఉన్నాయి. టాస్క్ 1. Yes. How may I help you? ఓ ప్రోగ్రామ్ క్రౌడా, ఓకే. అయినా ఏంటి ఈ టైం లో? హలో, మీకోసం మిట్టే పాన్ మే స్పెషల్ సుబేర్ కా పాన్. ఒక్కసారి తింటే పిచ్చెక్కిపోతుంది. అబ్ సుబై చుట్టి. టాస్క్ 2, లిఫ్ట్ మ్యాన్. క్రియేటివ్ హెడ్ ని కలవాలి. లోవరాజా, లోవరాజ్తో మీకేం పని చెల్దిగురి? అరే నేను మాట్లాడతా కదా. హమారే పడే భాయి, ఏ పాన్ హై నీకోసం, తీసుకో. ఈ టైంలో పాన్ తింటారా? చల్ దిగురి. అరే నీకే టైంలో ఏమి ఇవ్వాలో తెలియదు, పిచ్చదివా. అన్నకు నేను ఒకటి ఇస్తా చూడు, గమ్మును ఉంటాడు. ఇక చెల్లు బీరు ఇప్పుడు ఓకేనా? చలో డైరెక్ట్ ఆఫీస్కి వద్దు. టాస్క్ 3, కన్విన్సింగ్ లోవరాజు. ఎవర్రా మీరంతా? ఏ సీరియల్లో రా? ఆ మొండి యదవని కన్విన్స్ చేయాలంటే ప్రేమతో పానిద్దాం. లోవరాజు పాన్కి పడ్డం, అందుకే బ్రతిమలాడుతూ బీరిద్దాం. చిల్లు సార్ ఇప్పుడు ఓకేగా? లోవరాజు మందుకు అంగడు. ఇంకేముంటది, డబ్బులతో కొనేద్దాం. డబ్బుకి లొంగడం తే తే. వీటన్నిటికీ లొంగకపోతే కంత బెదిరిద్దాం. ఓ సారీ, స్టూడెంట్స్ అన్నారు. లోవరాజు గన్నుకి భయపడతాడు. బామ్మో గన్నులా? ఇది దబాంగ్లో సల్లుబాయ్ వాడినకనరా బాయ్. ఒరిజినలా? ప్యూర్ డమ్మి. ఇది డమ్మీ అని వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఇది డమ్మీ అనుకున్నావా? ఒరిజినల్. బాగా కవర్ చేసాం. ఇంతకీ మీకు ఏం కావాలి? ఓ అరగంట మీ స్టూడియో కావాలి. ఇస్తే మా సూర్య అమ్మాయికి లైవ్ లో ఏలేవి చెప్పుకుంటాడు. ఆహా ఏంట్రా, బుల్లెట్లు మొత్తం తిప్పేస్తా. సూర్య ఒక్కసారి మా సిఇఓ కాల్ చేసి చెప్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా ఉద్యోగం పోద్ది. హలో సార్, మన సురక్ష టీవీ ఛానల్కి 10 మంది స్టూడెంట్స్ గన్స్ తోడు వచ్చారు సార్. ఇన్ఫర్మేషన్ అంతే, ఇన్ఫర్మేషన్. ఎక్కడేంటి సార్? మన పంజాబీ టీవీ ఛానల్ ఆఫీస్కి. 5 మినిట్స్లో వస్తారు సార్. కమ్ ఫాస్ట్ సార్. ఒరే నేను ఇప్పుడు ఫోన్ చేసింది మా సిఇఓ కాదురా, పోలీసులకి. మర్యాదగా 5 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా, దొరకరు. సూర్య 5 నిమిషాలు టైం ఇచ్చారు మన లోవరాజ్ గారు, మన అవకాశాన్ని వాడుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. ఎర్సామ్ గారు, ఎలాగో మన మొహాల సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిపోయినాయి. మనం బయటికి వెళ్ళినా దొరికిపోతాం, వెళ్ళకపోయినా దొరికిపోతాం. అదేదో సంజనాకి ఐ లవ్ యూ చెప్పే దొరికిపోతాం. అంతేనంటావా? అంతే. సూర్య సూర్య సూర్య, మనకు 5 నిమిషాలు టైం ఉంది, వెనుక నీ పని ముగించాక నాకు టైం ఇస్తే అదే లైవ్ లో నేను పాట పాడుకుంటా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే ముందు నా పనిగా ఉండరు సార్. శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్ వందితం. అలా రాముడు సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి హనుమంతుణ్ణి జాంబంతుడితో సహా తన సైన్యాన్ని తీసుకుని లంకపై దండయాత్ర సాగిస్తున్నాడు. సీత కోసం పరితపిస్తున్న రాముడు
సముద్రం మధ్యన వారధి నిర్మించి వానర సేనతో బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో అతి క్రూరులైన రాక్షసులు అటగించి రామాయణంలో ఈ పద్మ వ్యూహం ఏంటి ఆయన? వీడికి మ్యాటర్ అర్థం కావట్లే. అర్థం యుద్ధకాండకు ముందు లైట్గా బ్రేక్. శ్రీమద్ రమారమణ సెంటర్లోకి మంచి మనిషి సినిమా కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం టి చలపతిరావు. ముసలాడు మొదలెట్టాడు. ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల, సొగసైన కనుల దానా, సొంపైన మనసు దానా, మీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో. తెలుసుకున్న చాలు పద స్టేషన్కి. సార్ నన్ను వదిలేయండి సార్, రోజు నైట్ డ్యూటీ, నా ఐస్ క్రీమ్ మాట దగ్గర రండి సార్, నీకు ఐస్ క్రీమ్ వస్తారండి. ఎస్ఎం గారు సూపర్ పడారండి. ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాలు కూడా డల్ అయిపోయాడు. బాలు అరే మధ్యలో యారో సింగర్. రాఘవ్ ఎంతమంది టీవీ ఛానల్లోకి ఎలా వెళ్ళారా? నేను పానిచ్చాను సార్, నేను బీరిచ్చాను సార్, నేను డబ్బులు ఇచ్చాను సార్, నేను కన్స్ ఇచ్చాను సార్. ఇవన్నీ ఎవరికి ఇచ్చారా? లోరాజ్కి. రే మీ అమ్మ గొడుపులు మాడ, అవన్నీ నాకు ఎప్పుడు ఇచ్చారా మీరు? నన్ను ఇలా బుక్ చేశారేంట్రా? మాలిక్ తేరే బందేహం ఐసే హో. నమస్కారం తమ్ముడని. ఇవ ఎందు తట్టాను చేయినద? ఇవ ఆరోడు చూచిరాను ఇది చేయినద? నాకే చూపిస్తున్నాడు ఏంటి? ఒరు వర్షంత కృషి మూడవని నశిపిచి కలగ అవడ చోదం చేయను వెరుదు విడరదే తమ్ముర కొయ్యండి ఇవన్ గారి కొయ్యదు విడరదు విడరదు. నువ్వేం పర్రి అవ్వకు బ్రదర్, దీలా నేను డీల్ చేస్తా. ఉన్న కష్టాలు సరిపోనట్టు నువ్వు ఎక్కడి నుంచి తయారయ్యావు? నేను రాలే, ట్రక్ తీసుకొస్తా. నేనేం చేయాలి? ద్రోహి, పోలీసుని పిలికే. ఆయన ప్రతి విషయానికి ఇలా కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం బ్రదర్. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలి కింద ఉందరా?